హలో గాయస్ మనము వియత్నాం సిరీస్ చేస్తున్నాం కదండి వియత్నాం సిరీస్లో మనం దానాంగ్లో హోయాన్కి వెళ్ళాం అనమాట హోయాన్లో లాస్ట్ వీడియోలో కోకోనట్ జంగల్కి వెళ్ళాము ఇప్పుడు మనం హోయాన్ ఏన్షియన్ టౌన్కి వెళ్తున్నాం అన్నమాట ఈ హోయాన్ ఏన్షియన్ టౌన్లో మనం చూడడానికి చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే మనము అక్కడ వర్క్ ఉంటుంది ఉంటుందన్నమాట లైక్ క్లాంటర్స్ ఎట్లా తయారు చేస్తారు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎట్లా తయారు చేస్తారు ఇక్కడ యాక్చువల్గా షాపింగ్ అనమాట చాలా ఫేమస్ అండ్ షాపింగ్ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ హెవెన్ అనే చెప్పచ్చు అండ్ ఫుడ్ ఫుడీస్ ఆల్సో ఫుడీస్కి కూడా ఇది సూపర్ ప్లేస్ ఇదేంటంటే వర్క్ షాప్ అని చెప్పాను కదండి అదనమాట ఇట్లా చేస్తారనమాట ఇలా చేసి ఇలా కలరింగ్ అది చేయడము ఇట్లా ఎట్లా చేస్తారు డిజైన్ అనేది చూపెట్టారనమాట ఇది ఒక వర్క్షాప్ ఉండింది దీని తర్వాత క్లోత్స్ గురించి ఒక వర్క్షాప్ ఉండింది తర్వాత లాంటన్స్ ఎట్లా తయారు అనేది వర్క్షాప్ అనమాట ఇదైతే భలే అనిపించింది నాకు అంటే లైవ్లో చూడడం కదా అండ్ ఇదే కాకుండా లో మనం రివర్ దగ్గర అదే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాము ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా వాళ్ళు పెయింటింగ్ లైవ్లో వేసి చూపెడతారనమాట అండ్ ఇవి లాంటర్న్స్ స్ట్రీట్ స్ట్రీట్లో మనకి ఇవన్నీ చాలా అంటే హ్యాంగ్ చేసి పెడతారనమాట అవి ఎట్లా చేస్తారు అనేది మనకి ఇక్కడ చూపెడుతున్నారు దీని తర్వాత వచ్చి మనకి సిల్క్ ఎలాగ తయారు చేస్తారు సిల్క్ ఆమ్స్ నుంచి అది అనమాట లాంటర్న్స్ చూడండి ఇట్లాగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకి స్టెప్ బై స్టెప్ ఉందన్నమాట ఇక్కడ ఇదంతా ఒకటే ప్లేస్ ఇలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి బట్ మనకి సెలెక్ట్ చేసింది ఈ వర్క్ షాప్ తీసుకొచ్చారు లాంటర్న్స్ ఇక్కడ ఉంటాయి డిజైన్స్ అండ్ క్లోత్స్ ఎక్కడైనా ఇక్కడ మీకు బోల్డ్ బట్టలు అనమాట అండ్ తక్కువ బట్టలు తక్కువ ఉంటాయి అని చెప్తారు కదా సో ఆ ప్లేస్ అయితే ఇదే వియత్నాంలో ఇంకెక్కడైనా చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఎక్కడైనా ఇలా కస్టమైజ్ చేయరు అనమాట ఇక్కడే మనకి ఈ ప్లేస్లోనే మనకి మార్నింగ్ మనం వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చేసాం అనుకోండి మన మెజర్మెంట్స్ అండ్ ఆల్ దట్ సిల్క్ కానీ ఏదైనా మనం ఏ క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే అవి ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఈవినింగ్ కల్లా మనకి ఇచ్చేస్తారు ఇన్ కేస్ మనకు మిస్ అయితే వాళ్ళు మనం ఎక్కడ హోటల్లో స్టే చేస్తున్నామో అక్కడికి పంపిచ్చేస్తారు అనమాట ఇది సిల్క్ వామ్స్ సో అది స్టార్టింగ్ త్రీ డేస్ అనమాట త్రీ డేస్ తర్వాత అలా గోల్డ్ అది సిల్క్ వామ్స్ గురించి తెలుసు కదా మనం చదువుకున్నాము ఇది సెవెంటీన్త్ డే అంట సో అక్కడ ఫామ్ లాగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు దాని తర్వాత కకూన్స్ కక్కున్స్ నుంచి వాళ్ళు సిల్క్ ఎట్లా తీస్తారు అనేది కింద మనకి మెషిన్లో చూపెట్టారనమాట నేను అప్పుడు వీడియో తీయలేదు అండ్ ఇట్లా సిల్క్ చాలా ఇలా తీస్తారనమాట ఇలా మొత్తం ఇట్లా చేసి పైన మీకు బండిల్స్ రౌండ్స్ ఉన్నాయి కదా అలా కలర్ కలర్ఫుల్గా కావాలనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారనమాట ఇక్కడ డబల్ షేడ్ ఎట్లా వస్తుందని చెప్పి చూపెట్టడానికి ఇటు గ్రీన్ పెట్టారు ఇటు సైడు మెషిన్ దగ్గర అయితే రెడ్ పెట్టారనమాట ఇది కొడుతోంది కదా ఇది రెడ్ అలా ఒకటి పంపించి ఒకటి ఇలాగా సో ఇట్లా డ్యూయల్ షేప్ ఎట్లా చేస్తారు అనేది మనకి చూపెడుతున్నారనమాట దీనిపైన మనకి షాపింగ్ ఉంటుంది అంటే లైక్ కస్టమైజ్ అనమాట ఎంత ఎన్ని క్యాటలాగ్స్ ఉంటాయో ఎంత వెరైటీ ఉంటుందో అసలు షాపింగ్ చేయాలనుకుంటే ఎక్కడ చేయాలనేది ఫస్ట్ డౌట్ అనమాట మనకి అన్ని షాప్స్ ఉంటాయి అండ్ బెడ్షీట్స్ అవి కూడా కామన్గా వీళ్ళకి ఎంబ్రాయిడరీ చెప్పాను కదండి చాలా వీడియోస్ నుండి చెప్పుకొని వస్తున్నాను యత్నం అంటేనే హ్యాండ్ ఎంబ్రాయిడరీకి వాళ్ళు ఈవెన్ పెయింటింగ్స్ ఇదిగోండి ఇట్లాగా ఈ పెయింటింగ్స్ కూడా వాళ్ళు హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ తోనే కలర్తో కాదు బయటకు వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత వీడ నాకు దా పెట్టుకో మీరు ఫోటో తీసుకుంటారా అని చెప్పి అడుగుతుంది అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మొత్తం అండ్ ఈ హోయన్ అనే ప్లేస్ ఏదైతే ఉందో దానంలో కంప్లీట్ గా టూరిస్ట్ ప్లేస్ అండ్ ఏన్షియన్ టైమ్ నుంచి మనకి ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూపెడతారనమాట నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ అన్ని ఈ ప్లేస్లోనే తీస్తారేమో అంటే ఇంకా ఏన్షియన్ టైంలో ఎలా ఉండేది అలాంటి కల్చర్ అంతా మనకి ఇక్కడ చూపెడతారు అండ్ ఇక్కడ మనం స్పెసిఫిక్గా చూడాల్సినవి చైనీస్ అసెంబ్లీ హాల్ ఒకటి చూస్తాము తర్వాత జాపనీస్ బ్రిడ్జ్ ఒకటి చూస్తాము తర్వాత ఏన్షియన్ హౌసెస్ చూస్తాము అనమాట యాక్చువల్గా టూ టైప్స్లో డిఫరెంట్గా ఉందనమాట ఫుంగ్ హాంగ్ ఒకటి ట్యాంక్ యాట సో ఇట్లా టూ వెరైటీస్ ఆఫ్ ఏన్షియన్ హౌసెస్ అనమాట ఏంటంటే టూ సెంచరీస్ నుంచి సో అలాంటిది ఒకటి చూస్తాము తర్వాత కార్వింగ్స్ పెయింటింగ్స్ అసలు కంప్లీట్గా ఒక కల్చర్ని సిగ్నిఫికెంట్ చేస్తూ మనకి కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే డ్రాగన్ స్టాట్యూస్ మొజైక్స్ తర్వాత ఏమో బ్రైట్ గేట్లు అన్నీ ఇంకా కంప్లీట్గా రూఫ్ టాప్ కానీ ఇంకేదైనా సరే కంప్లీట్గా ఏన్షియంట్ వర్క్షాప్స్ కానీ ఇలా మొత్తం ఆ పాతకాలానికి సంబంధించినవన్నీ అనమాట ఇదంతా షాపింగ్ అండి మనకి మొత్తం ఇంకా ఇది ఏంటంటే విలేజ్ వాక్ అని చెప్పాను కదా విలేజ్ వాక్ లో షాపింగ్ అనమాట ఇదంతా ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకున్నా లెఫ్ట్ తీసుకున్నా స్ట్రైట్ వెళ్ళినా బ్యాక్ ఎక్కడ ఎక్కడెళ్ళినా కూడా మనకి షాపింగ్ 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 అనమాట ఈ ప్లేస్ కి మాకు యాక్చువల్ గా హాఫ్ డేనే ఇచ్చారు మధ్యలో ఈ కోకోనట్ జంగిల్ అని చెప్పి కోకోనట్ విలేజ్కి వెళ్ళాం కదండి అక్కడ టైం అయిపోయింది అనమాట మాతో వచ్చిన రెండు పేర్స్ మాత్రం వాళ్ళు ప్రీవియస్ గా వచ్చి ఉంటారు వాళ్ళు ఏంటి దిగిపోయారు ఫస్ట్ ఇప్పుడు మీకు చూపెడుతున్నాను కదా కైట్ అది వాళ్ళు చేసారనమాట జస్ట్ వుడ్తో అండ్ రబ్బర్ బ్యాండ్స్తో దానికి కొంచెం అట్లాగా ప్లాస్టిక్ వేసి భలే ఎగిరాయి అన్నమాట తీసుకున్నాను నేను రెండు అండ్ పెయింటింగ్స్ తర్వాత సావినేర్సు ఇంకా ఏం దొరకదని ఉండదండి అన్నీ దొరుకుతాయి అన్నమాట క్లోత్స్ నుంచి బ్యాగ్స్ ఇంకా అన్నీ మనం ఏం కొనుక్కోవాలనుకుంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయి సో షాపింగ్ చేయడానికి వస్తే మాత్రం చూస్తారా పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా ఉంటాయన్నమాట లైక్ షాప్ చేసి నువ్వు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే మనం ఒక సూట్ కేస్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా అన్నమాట సూట్ కేసెస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో అంతా షాపింగ్ చేసుకొని వెళ్తారనమాట షాప్ చేయడానికి వస్తే అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా అవుతున్నాయండి చాలా సో ఇదంతా షాపింగ్ ఇది మొత్తం వీడియో అంతా షాపింగ్ కోసమే ఉంటుంది అండ్ షాపింగ్ తర్వాత నేను మీకు ఇదైతే జాపనీస్ బ్రిడ్జ్ ఉందో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మొత్తం షాపింగ్ నుంచి బయటకు వచ్చేస్తాను అంటే ఇంకా అలా అలా తర్వాత కూడా మళ్ళీ వెళ్తాం మనం సో ఇది లేక్ అనమాట ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కానీ తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫుల్ లైటింగ్ లోపలంతా బోల్డ్ బోట్లు అవి ఉంటాయి అనమాట దాంట్లో లాంటన్ ఇదే లాంటన్ స్ట్రీట్ అంటే అనమాట మీకు అటువైపు కోకోనట్ ట్రీస్ కనిపిస్తున్నాయి కదండీ అటువైపు ఫుడ్ అనమాట ఇటువైపు కూడా రెండు మూడు రెస్టారెంట్స్ ఉంటాయి మరి ఎక్కువ ఉండవు జస్ట్ కొన్నే ఉంటాయి బట్ అటువైపు ఉన్నయితే ఉండవు అటువైపు కంప్లీట్గా అండ్ రెస్టారెంట్లు అనమాట ఫోర్ టు ఫైవ్ అనేటప్పటికి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసి ఇంకా మొత్తం ఆంబియన్స్ అంతా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఎంత కూల్గా ప్రశాంతంగా ఉన్నారు కదా అండ్ జనాలు కూడా ఇక్కడేం కనిపించట్లే అందరూ షాపింగ్ దగ్గర ఉంటారు మీకు ఏదైతే బ్యాక్ స్ట్రీట్ ఉంటుందో అదంతా షాపింగ్ అనమాట లేక్ సైడ్ ఇప్పుడు ఎవరు ఉండరు సాయంత్రం అయిన తర్వాత కొంచెం డార్క్ అయిన తర్వాత లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి కదా అప్పుడు చూడడానికి వస్తారనమాట వ్యూ అండ్ ఆ బ్రిడ్జ్ అయితే భలే ఉంటుంది ఈవెన్ ఈవినింగ్ టైంలో కూడా బాగుంటుంది అండ్ నైట్ టైం ఇంకా బాగుంటుందన్నమాట సో దీని తర్వాత మనము ఇదైతే జపనీస్ బ్రిడ్జ్ అని చూపెట్టాను అక్కడ జపనీస్ కల్చర్ గురించి చాలా వీడియోస్లో చూపెడతారు ఇది మనకి వియత్నాం అంటే సో అది అండ్ ఈ సీజన్లో ఇదంతా లైక్ ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏంటో నాకు తెలీదు సో ఇది వింటర్లో వస్తే మనకి చెరీ బ్లాసమ్ ఉంటాయి కదండి అవి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చెప్పారు నాకు సో బాగుంటుంది లో అని నేను రెయినీలో వచ్చాను కదా మోస్ట్లీ సీజన్ అయిపోయి ఉంటుంది ఇక్కడ మాత్రం లోటస్ ఫేమస్ అనమాట ఇదే ఆ బ్రిడ్జ్ అండి ఇక్కడ నుంచి చూస్తే మనకి లెఫ్ట్ సైడ్లో మీరు చూపెడతాను కదా సో ఆ లెఫ్ట్ సైడ్లోనే మనకి జాపనీస్ బ్రిడ్జ్ అనమాట అదే అక్కడికి వెళ్తాం మనం ఇక్కడ నుంచి జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఇట్లా లెఫ్ట్ నుంచి వెళ్తే మనకి అక్కడికి వెళ్తాము లెఫ్ట్ సైడ్లో జపనీస్ బ్రిడ్జ్ ఉంటుంది రైట్ సైడ్లో ఏన్షియం చైనీ చైనా హాల్ ఉంటుంది అసెంబ్లీ హాల్ అని చెప్పి చెప్పాను కదండి అది అండ్ అలా కాకుండా అటువైపు వెళ్ళాలంటే ఇంకొంచెం ముందరికి వెళ్తే మీకు రైట్ సైడ్లో ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ మనకి ఫుడ్ అది ఉంటుంది అక్కడ మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడికి ఏం ఎలా చేయరు అనేది ఒక బోర్డు ఉంటుంది సైన్ బోర్డ్ అది మీరు నేను వీడియో తీసాను పోస్ట్ చేసుకొని చూసుకోండి ఇప్పుడు మనము జాపనీస్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం అనమాట అంటే ఫస్ట్ జపనీస్ వాళ్ళు ఇది చేసుకున్నారు తర్వాత దీని మొత్తాన్ని షాపింగ్ చేసేస్తారనమాట ఇక్కడ నాకు తెలిసి ఫ్రెంచ్ వాళ్ళది కొంచెం తక్కువే ఉంటుంది ఏన్షియన్ టైం వాళ్ళది ఎక్కువ ఉంటుంది అనమాట ఆర్కిటెక్చర్ది ఇక్కడ మళ్ళీ గాడ్ ఏదో పెట్టారనమాట కాలుబైరేవుడ్ లాంటివి ఉంటారు అంటే కాలబైరేవుడ్ అనలేము అలాంటిది అనుకున్నాను నేను బికాజ్ అక్కడ రెండు దగ్గర చిన్న చిన్న డాగ్స్ ఉన్నాయన్నమాట దానికి ఆఫరింగ్స్ అవి ఇస్తున్నారు సో బోత్ సైడ్స్ ఉన్నాయన్నమాట మరెందుకో నాకు తెలీదు మన పద్ధతి ప్రకారం నేను అట్లా అనుకున్నాను ఇన్ కేస్ తప్పైతే ఐఎమ్ వెరీ సారీ అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది వెనకట్లో ఏదైతే ఉందో అది ఆఫరింగ్స్ అనమాట సో ఇంతే ఇదైతే జాపనీస్ బ్రిడ్జ్ మీద ఉన్నది ఇది ఒక్కటే సో ఇది చూసేసిన తర్వాత మనము చైనా అసెంబ్లీ హాల్కి వెళ్తాం అసెంబ్లీ హాల్ ఏంటి అంటే చాలా పెద్దదండి ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పచ్చు నేను అన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కదా అది మాత్రం చాలా పెద్దది ఏమైనా మీటింగ్స్ అయినా ఆఫరింగ్స్ అని ఏమైనా అక్కడ ఇస్తారనుకుంటాను సో దాన్ని చూద్దాము నాకు లాస్ట్ టైం కూడా టెంపుల్ ఆఫ్ లిటరేచర్లో కూడా ఇట్లా రెండు కొంగలు ఉన్నాయి కొంగలు అండ్ గుర్రం కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇట్స్ సైడ్ యూజువల్గా డ్రాగన్స్ అవి ఉంటాయి కదా ఫినిక్స్ మేబీ అవి ఫినిక్స్ అయ్యిండొచ్చు నాకు తెలీదు అక్కడ నుంచి వ్యూ అనమాట మనం ఏదైతే బ్రిడ్జ్ మీద నడుచుకుని వచ్చామో అది ఇప్పుడు మనము ఈ జాపనీస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇక్కడ నుంచి కూడా అటు ఇటు కూడా షాపింగ్ ఉంటుంది మనం ఇంకొక బ్రిడ్జ్ అని చెప్పాను కదా ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే మనకి అట్ సైడ్ ఉంటుంది అనమాట ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళకపోతే లెఫ్ట్కి వస్తే మనకి చైనా అసెంబ్లీ హాల్ అన్నాను కదా అదనమాట సో ఈ కార్డ్స్ చూసారా ఇవి మనము హ్యాండ్ ఆయిల్లో చూసాము చాలా ఫేమస్ సో ఇక్కడ కూడా అనమాట మొత్తం ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ అని చెప్పాను కదా నేను అక్కడ కూర్చుని ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు ఈయన టూ త్రీ పెయింట్స్ కంప్లీట్ చేసేస్తారనమాట అండ్ కలర్ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా తీస్తున్నారు అసలు తీసిన కలర్ ఒకటి ఇక్కడ అప్లై చేస్తుండగానే వచ్చిన కలర్ ఒకటి అనమాట భలేగా మౌల్డ్ అవుతుంది లైక్ మలే టర్న్ అవుతుంది అనమాట కలరు అదొకటి ఏదైనా బోర్ అయితే కొట్టదబ్బా మీరు ఒక నైట్ స్టే చేసినా కూడా చాలా బాగుంటుంది నాకు అందుకే దానంగ్ నచ్చింది అనమాట దానంగులో ఉన్నా కూడా బోర్ కొట్టలేదు నాకు అండ్ ఇక్కడ హోయాల్లో కూడా అసలు టైం తెలియలేదు అనమాట అంత బాగుంది అండ్ అలా కూర్చున్నా కూడా జనాల్ని చూస్తూ టైం గడిచిపోతుంది అనమాట ఇదే నేను చెప్పిన చైనా అసెంబ్లీ హాల్ అనమాట ఇందులో లైక్ ఇంకా ఏవో పెయింటింగ్స్ అవి వేస్తున్నారు పెద్ద పెద్ద స్టాచ్యూస్కి వాటికి అండ్ చూడాలనుకుంటే బిఫోర్ రండి బికాస్ ఫైవ్ క్లాక్కి క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు అందరూ లాంటన్ స్ట్రీట్కి వెళ్ళిపోతారు కాబట్టి మోస్ట్లీ ఇది క్లోజ్ చేసిస్తారు బికాజ్ సెకండ్ టైం చూద్దామని అనమాట సేమ్ డే అయినా కూడా నాకు క్లోజ్డ్లో ఉంది అనమాట సో ఇట్లా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డ్రాగన్స్ అవి అవన్నీ ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి అనమాట అంటే మొత్తం మొజాయిక్తో చేసింది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మొజాయిక్ స్టాట్యూస్ అన్నీ మొజాయిక్ స్టాట్యూస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట చేసిన స్టాచ్యూస్ ఇక్కడ ఉంటాయి అండ్ పెయింటింగ్స్ పెద్ద పెద్ద ఇవే పెద్ద పెద్దగా ఉన్నాయనుకుంటే వెన్నకాతలు చాలా పెద్ద పెయింటింగ్ ఉందండి అదిరిపోయింది అసలు చాలా బాగుంది వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నన్ను అడగద్దు మీకు తెలిస్తే నాకు కామెంట్ త్రూ తెలియచేయండి ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వియత్నాం వెళ్తే ఏమేమి చూసారు అండ్ ఈ ప్లేస్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ తెలియజేయండి తెలియచేయండి నాకైతే లిటరల్లీ షాపింగ్ వాళ్ళకైతే హెవెన్ అనమాట ఇది అండ్ సన్ సన్వర్ల్డ్ అనేది రియల్ హెవెన్ అనమాట అక్కడ చాలా బాగుంటుంది నేను చెప్పిన మొజాయిక్ స్టాట్యూ ఇదే డ్రాగన్ అనమాట దీని వెనకాతల చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట స్నేక్స్ స్నేక్స్ డ్రాగన్సో నాకు తెలీదు బట్ నాకు అట్లా అనిపించాయి సో దీని ఇవి ఇంకా ఇదే కొంచెం అనుకుంటే అవి చాలా పెద్ద ఎక్కువ అనమాట బంచ్ ఆఫ్ స్నేక్సా డ్రాగన్సో ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి చూసినప్పుడు ఏమనిపించిందో ఇక్కడ నేను రిటర్న్లో ఇంకొకసారి తీసాను కింద తాబేలు అన్నీ ఉన్నాయన్నమాట క్లియర్గా ఇప్పుడు జనాలు ఉన్నారని తీయడానికి అవ్వలేదు సో మొత్తం చూసేసుకున్న తర్వాత మళ్ళీ రావచ్చులే అని ఈ హాల్ ఏంటంటే ఇటువైపు ఒకవే అటువైపు సెంటర్ సెంటర్లో ఆఫరింగ్స్ అవుతున్నాయి అండ్ ఇదే అనుకొని చూసేసి వెళ్ళిపోద్దు దీని వెనకాతల ఇంకొకటి ఉంది నేను చెప్పాను కదండి టర్టిల్ అని అదోండి టర్ట్ ఇలు అక్కడ ఉంది ఆఫరింగ్స్ ఇలా ఆఫరింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి స్ప్రింగ్స్ చూస్తారు అదంతా అగర్బత్తి అనమాట రెడ్ కలర్వి స్ప్రింగ్స్ ఉన్నాయి కదా ఇవి అవి ఏంటి అంటే ఆన్ చేసేసి పైన హ్యాంగ్ చేసేస్తారు అవి ఎప్పటికో అవుతాయి అనమాట అవే ఆఫరింగ్స్ ఇక్కడ నేను ఎక్కడ అంటే హోచిమెన్ సిటీలో అబ్సర్వ్ చేశాను అంతవరకు ఆ రింగ్స్ ఏంటో అనుకున్నాను అనమాట అది చాలా పెద్దది విమెన్కి సంబంధించిన టెంపుల్ అంటే అది కూడా నేను వీడియో తీశాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీడియోస్ని ఫాలో అవ్వండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను పోస్ట్ చేశాను ఇక్కడ కూడా మీకు గుర్రంగా అనిపిస్తుంది చూసారా నాకు ఇక్కడ గుర్రం ఎందుకు సింబలైజ్డ్ అర్థం కాలేదు నాకు అండ్ గైడ్ నడిగినా కూడా లాస్ట్ టైం తను ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ నాకు అంత అర్థం కాలేదన్నమాట సో అంత డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా నేను కూడా లైట్ తీసుకున్నాను మోస్ట్లీ సంథింగ్ ఇంపార్టెంట్ ఏదో అయి సో అందరూ ఇక్కడ ఆఫరింగ్స్ ఇస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి అయిపోయింది అనుకుని నేను వెళ్ళిపోయాను సరే ఒకసారి హాల్ అన్నారు కదా ఎట్లా ఉంటుందో చూద్దామని పక్కకి వెళ్తే అక్కడ ఉంది ఆ పక్క స్ట్రీట్లో నుంచి వెనక్కి వెళ్తే అక్కడ మనకి చాలా ఎక్కువ స్నేక్స్తో ఉంది మొజాయిక్ స్టాట్యూ దానికి ఇదేదైతే ఉందో దానికి ఆ గోడ మీద మంచి పెయింటింగ్ అనమాట రాజులు అసలు చాలా బాగుంది అసలు అయితే అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు అనమాట అంత బాగుంది అండ్ ఇదే హాల్ అని చెప్పాను కదా అటు సైడ్ ఇంకొకటి ఉంది సో సెంటర్లో ఏముందా అని చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట ఇది హాల్ కాదు ఈ రెండింటికి మధ్యలో ఏదైతే పాత్వే ఉందో ఆ పాత్వే నుంచి అందరూ వెనక్కి వెళ్తున్నారు వాష్రూమ్స్ ఏమో అనుకుని వెళ్ళాను ఫస్ట్ సో చూస్తే అసలు ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఏ డబ్బా అని చూసాను అనమాట లేదంటే అసలు తెలియని కూడా తెలియదు వెళ్ళిపోయాను ఫస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి పార్క్లా అనిపించింది ఇదే నేను చెప్పిన స్నేక్స్ అనమాట ఇది కూడా డ్రాగన్సే కదా యా అది నాకు అర్థం కల ఇది మాత్రం చూస్తే భయం వేసింది నాకు చాలా భయం వేసింది దగ్గర నుంచి చూడడానికి బికాజ్ చాలా ఎక్కువ లైక్ కలిసిపోయి కలిసిపోయి ఉన్నాయి అన్నమాట ట్యాంగిల్ అయిపోయి దాని ఎదురుగుండా చెప్పిన వాల్ పెయింటింగ్ ఇదే పెద్దగా వాల్ నిండా త్రీ డి పెయింటింగో ఫోర్ డీ పెయింటింగో ఫైవ్ డి పెయింటింగో ఏదో డీ పెయింటింగ్ అది నాకు తెలీదు సో చాలా బాగుంది పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది వాల్ పెయింటింగ్ అందరూ పిక్చర్స్ తీసుకున్నారు ఇక్కడ పిక్చర్స్ చాలా బాగా వచ్చాయి కొంచెం భయం వేసింది దాని పక్కన మనకి గొర్రెలా ఏదో ఉంది గొర్రె యా షీప్ షీపా షీప్ కాదు అది నాకు తెలిసి మ్యాక్ అనుకుంటాను సో అది కూడా వైట్ కలర్ స్టాచ్యూ ఉంది అనమాట ఇది మొజాయితి అది నార్మల్గా సిమెంట్ స్టాచ్యూ ఇది ఏదైతే ఉందో ఇది పెయింటింగ్ నేను చెప్పింది చాలా పెద్దది అనమాట అందరూ అట్లా చేయి పెట్టి తీసుకుంటున్నారు మేబీ ఆయన ఇక్కడ అయి ఉండొచ్చు సో మళ్ళీ మనం అంతా చూసేసుకున్నాం కదా ఇదే మనం స్టార్టింగ్ చూసిన స్టాచ్యూ అనమాట ఇంకా మనం బయటకు వచ్చేస్తున్నాం ఇక్కడ నుంచి సో ఇది టెంపుల్ అసెంబ్లీ హాల్ అయితే ఇది మనం ఈరోజు ఇప్పుడు మనం పోయాంలో అసెంబ్లీ హాల్ చూసేసాము జాపనీస్ బ్రిడ్జ్ చూసేస్తాము మోజాయి స్టాట్యూస్ చూసేస్తాము అండ్ రూఫ్ టాప్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఇవి కూడా చూసేస్తాము ఇక్కడ నుంచి మనము బయటకు వచ్చిన తర్వాత ఎదురుగుండా స్ట్రైట్గా వెళ్తే మనం ఏదైతే బ్రిడ్జ్ నుంచి దాటి అటువైపు పెళ్ళాలి ఆ బ్రిడ్జ్ వస్తుంది రైట్ వెళ్తే మనకి జాపనీస్ బ్రిడ్జ్ వస్తుంది అండ్ లెఫ్ట్ వెళ్తే షాపింగ్ అనమాట అది మనం ఆల్రెడీ జపనీస్ బ్రిడ్జ్ చూసేస్తాం ఆ బ్రిడ్జ్ తర్వాతే ఆల్రెడీ వెళ్ళాను తర్వాత వెళ్ళేటప్పుడు చూపెడతాను ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వచ్చి షాపింగ్ చూద్దామండి ఇక్కడ మనకి మనీ అది ఎక్స్చేంజ్ కూడా ఉంటుందండి సో ఏదైతే నేను ఎయిర్పోర్ట్లో చేసుకున్నానో సేమ్ అంతే ప్రైస్ వస్తుందనమాట సో ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు లైక్ బ్యాంక్ ఉండదు అలా ఏం లేదు ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి అన్నప్పుడు ఈ ఎవ్రీథింగ్ దొరుకుతుంది అనమాట కాకపోతే కొంచెం మనీ పెట్టుకోవాలంటే చాలా బాగుంది షాపింగ్ అయితే మస్ట్ షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవుద్దు ఇంకెక్కడా షాపింగ్ చేయొద్దు నేనైతే చెప్తున్నాను కదా నాకు అసలు ఎక్కడ నచ్చలేదు అంటే మేబీ నేను ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళలేదు బట్ ఇది స్పెసిఫిక్గా షాపింగ్ కోసం ఉంది కాబట్టి చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి నాకు ఇది నచ్చిందని చెప్తాను నేను అండ్ ఫుడ్ కూడా చాలా వెరైటీ ఉంది మస్ట్ ట్రై చేయండి మ మొత్తం వియాత్నా మొత్తంలో తిరిగి తిరిగి తిన్న దొరకని వెరైటీ అంతా జస్ట్ ఈ హోయన్లో ఉందనమాట ఇక్కడికి ఎక్కువ ఫారినర్స్ వస్తున్నారు వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు కూడా చాలా సో వాకింగ్ కానీ అంతటికీ బాగుంది కదా అది ఈ లేక్లో ఇంక స్టార్ట్ అయిపోయిందనమాట రష్ అంటే లైక్ ఇంకా మనకి సాయంత్రం అయిపోయిందని అర్థం సో మనకి ఆ బోట్లు అవి కూడా రెడీ అయిపోతున్నాయి చూసారా అవన్నీ వాటర్లో పెట్టేసుకొని చక్కగా వాళ్ళు ప్లేస్మెంట్స్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే టూ త్రీ స్పాట్స్లో ఆ బోట్స్లోకి అలౌ చేస్తారు మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి ఆ బోట్స్ని మనము హైర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా టూ 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 పీపుల్స్ కూడా ఫోర్ ఫోర్ పీపుల్ కూడా మనకి బోట్ ఉంటుంది అనమాట మనం పే దాన్ని బట్టి అక్కడ బోర్డ్స్ అవైలబుల్గా ఉంటాయి సో మనకి ఇట్లాగా పైన రూఫ్టాప్ అది మంచిగా ఉండి కావాలనుకుంటే మనము కొంచెం ఎక్కువ పే చేయాలి అండ్ ఇట్లాంటివి ఏంటి అంటే మనం గైడ్తో వాళ్ళతో వెళ్తే వాళ్ళు మనకి బుక్ చేయరు అనమాట ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి సో అందుకని వాళ్ళు సింగిల్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో బుక్ చేసేస్తారు దాంట్లో ఫోర్ పీపుల్ని కూర్చోబెట్టేస్తారు సో అట్లాగా ఎవరికి వాళ్ళకి అలా ఫోర్ మెంబర్స్ వస్తే ఎప్పుడైనా ఈవెంట్ నెంబర్స్లో ట్రిప్కి వెళ్తేనే బెటర్ బికాజ్ ఒకవేళ బెడ్ షేర్ చేసుకోవాలనుకున్నా కూడా మన వాళ్ళతోనే ఉంటాము సింగిల్గా మాత్రం అసలు ఏ ట్రిప్కి వెళ్ళదు లాస్ట్ టైం నేను అమర్నాథ్ వెళ్ళినప్పుడు చాలా సఫర్ అయ్యాను అసలు ఎంత టూ మచ్ అయిందంటే వేరే వాళ్ళతో మనం ఉండలేం ఫస్ట్ వాళ్ళు వేరే వాళ్ళతో ఉంటున్నారన్న సెన్స్ కూడా ఉండదు అనమాట వాష్రూమ్ సరిగ్గా ఉంచకపోవడం చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట మళ్ళీ వాడు ఏం తక్కువ కూడా తీసుకోలేదు చాలా ఎక్కువ చార్జ్ చేశాడు అన్నీ ఫోర్ స్టార్ ఇస్తాను చెప్పాడు ఫైవ్ స్టార్ అవైలబుల్గా ఉంటుంది అట్ అక్కడ సో అమర్నాథ్ అంటే మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా పైన ఇట్స్ ఓకే బట్ హోటల్స్లో స్టే చేసినప్పుడు మాత్రం అసలు నీట్గానే ఉండలేదు అందుకనే నాకు చాలా భయం అందుకనే మీకు కూడా చెప్తున్నాను ఇలాంటి ఆర్ట్ కూడా ఉందండి ప్యారెట్ లాంటివి ఏవో చేస్తారు కదా అలాగనమాట మనం ఇంకా ఇటు సైడే ఉన్నాము ఇప్పుడు మనము అటు సైడ్ వెళ్ళి చూద్దాం అట్ సైడ్ యాక్చువల్గా ఐ లవ్ హోయన్ అని చెప్పి భలే ఉంటుందన్నమాట అది ఒకటి నచ్చింది నాకు అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది సన్సెట్ కూడా చూసాను నేను సో ఇవన్నీ అనమాట సో ఇంతకన్నా నేను వాగితే మీకు చిరాకు వచ్చేస్తుందని నాకు తెలుసు నేను ఇంకా ఆపేస్తున్నాను చక్కగా నేను మ్యూజిక్ ప్లే చేస్తాను ఇంతకన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమి ఉండదు సన్సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లాంతర్స్ అవి వచ్చేస్తాయి సో అందరూ బోట్స్లోకి వెళ్ళి బోట్లో బోట్ ట్రిప్ చేస్తారనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చాలా వెయిట్ చేస్తారు కానీ ఫైవ్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ కింద నుంచి తీసుకెళ్ళి మళ్ళీ బ్రిడ్జ్ కింద నుంచి తీసుకొచ్చేస్తాడు అంతే సో ఇదే నేను చెప్పిన బ్రిడ్జ్ దీనికి అటువైపు ఫుడ్ ఉంటుంది దీనికి ఆపోజిట్ స్ట్రీట్లో మనకి చైనా అసెంబ్లీ హాల్ ఉంటుంది సో చైనా అసెంబ్లీ హాల్కి రైట్ సైడ్లో జాపనీస్ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట సో అది ఇక్కడ మేజర్గా చూడాల్సింది చాలా బాగుంటాయి కానీ మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ వియత్నాంలో దానా వచ్చినప్పుడు సో ఇక్కడ నుంచి మనకి వ్యూ అనమాట ఇదొకటి ఇటువైపు నుంచి ఫొటోస్ బాగా వస్తాయి ఇటువైపు నుంచి ఉంటాయి బికాజ్ సన్ ఆపోజిట్లో ఉంటాడు కాబట్టి ఈవెన్ వీడియోస్ కూడా ఇటువైపే చూపించడానికి బాగుందని చెప్పి నేను చూపెట్టాను సో ఇటువైపు అటువైపు సో ఈ బ్రిడ్జ్ మెయిన్ తర్వాత బ్రిడ్జ్కి ఏదైతే ఫుడ్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనకి ఒక బోర్డ్ పెడతారు ఏమేమి అలౌడ్ కాదు ఏమేమి అలౌడ్ అని అంటే లైక్ బేసిక్గా ఇలాంటివి ఉంటాయి కదండి మత్తు పదార్థాలు అలాంటివి అలౌ చేయరు అనమాట బికాస్ ఇక్కడ చాలా మంచిగా ఏన్షియన్ టౌన్ కదా ఇది వాళ్ళకి కొంచెం వాళ్ళు ఇదనమాట అలా అని చెప్పి వాళ్ళు ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా కామన్ కొంచెం బియాండ్ వెళ్ళడానికి వాళ్ళు నో చెప్పారు మేబీ కొన్ని వాళ్ళ పర్సనల్ రీజన్స్ అవి ఉండొచ్చు ఏవో రెగ్యులేషన్స్ అయ్యి ఉండొచ్చు నాకు తెలీదు సో ఫుడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇది మస్ట్ తినాల్సింది పాన్ కేక్ చాలా బాగుంది అండ్ వెజ్ అని క్లియర్గా చెప్పండి క్లియర్గా ఎగ్ ఈజ్ ఆల్సో కన్స్టర్ ఇక్కడ అందుకని వెజ్ అని క్లియర్గా నో ఎగ్ అని ఇంకేదైనా ఉన్నా కూడా చెప్పొచ్చు ఇదే నేను చెప్పిన బోర్డ్ అనమాట సో మనం ఇప్పుడు ఫుడ్ ప్లేస్లోకి వచ్చాం షాపింగ్ నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని ఫుడ్ ప్లేస్లోకి వచ్చామన్నమాట ఇదంతా మొత్తం రెస్టారెంటే ఇక్కడ కూడా చిన్న చిన్న సోవనేర్స్ అమ్ముతారు హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఇక్కడ లేడీస్ వాళ్ళు వచ్చి చేతిలో పట్టుకొని మనకి లైక్ రోడ్ మీద ఎట్లా క్యారీ చేసి అమ్ముతారో అట్లా అమ్ముతారనమాట మనం వెళ్ళే కొద్దీ అందరూ పిలిచి పిలిచి మరి ఫుడ్ గురించి రండి రండి అంటారు సో ఎగ్జాక్ట్గా ఎలా అంటే స్ట్రీట్ మార్కెట్ లాగా ఇది బట్ చాలా బాగుంటుంది మనకి ఫ్రూట్స్ కానీ ఏవైనా వెరైటీ అంతా దొరుకుతుంది అనమాట ఇదంతా ఇదంతా అదే వాళ్ళే ఇక్కడ ఇలా ఉన్నారు కదా ఇలా బుట్టలు పట్టుకొని వస్తారు ఇక్కడ కొన్ని ట్రిక్స్ కూడా చేస్తారు ఏదో కింద పడేసినట్టుగా మనకి అనమాట మనం వెళ్ళి ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మనం కొనాలి సో అట్లాంటి స్కామ్లో పడద్దు ముసలి వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకొని వెళ్ళారంటే అయిపోతుంది మీ జేబు ఖాళీ అనమాట సో అట్లాగా పడేసినా కూడా మీరు జాలి పడితే ఇంకంతే లేదు పర్వాలేదు అనుకుంటే మీరు మీ ఇష్టం మిమ్మల్ని నేను మార్చాలి అనుకోను అనమాట బట్ నేను అక్కడ జరిగిన స్కామ్ గురించి చెప్తున్నాను ఎట్ ద సేమ్ టైం షాపింగ్ దగ్గర కూడా వాళ్ళు డబుల్ ద ప్రైస్ చెప్తారు మనం బార్గెన్ చేసుకోవాలి వీళ్ళతో ఏం బార్గెన్ చేస్తామంటే మీ ఇష్టం అది కూడా బట్ నేనైతే బార్గెన్ చేశాను మరీ ఎక్కువ అనుకోండి బట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడే నేను చెప్పిన ఐ లవ్ హ్యాన్ ఆయిల్ అని చెప్పి లైక్ హ్యాయాన్ సారీ హోయాన్ అని చెప్పు ఉంటుంది ఈ సన్సెట్ అంత ఇది అంత అనమాట సో ఓవరాల్గా అయితే ఇదే మీకు కొంచెం టైం అయిన తర్వాత లాంటన్ స్ట్రీట్ స్టార్ట్ ఇదే లాంటన్ స్ట్రీట్ యూజువల్గా బట్ నైట్ అయిన తర్వాత దీని బ్యూటీ కనిపిస్తుంది అనమాట అప్పుడైతే నేను అస్సలు మాట్లాడను అండ్ అక్కడ ఏంటి అంటే మనకి దీపాలని కూడా వెలిగించుకోవడానికి మనకి అవైలబుల్గా ఉంటుంది వాళ్ళు ఇస్తారు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి మనం హ్యాపీగా డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేయాలి అంతే అంతకన్నా ఏముండదు బట్ మంచి ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం అండ్ లాస్ట్లో నేను మీకు మళ్ళీ కలుస్తాను చక్కగా సన్సెట్ ఎంజాయ్ చేయండి నైట్ లైక్ లాంటన్ స్ట్రీట్ నైట్ వ్యూ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయండి మళ్ళీ నేను లాస్ట్లో కలుస్తాను హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ Yes. Mm -hmm. వీడియో ఎలా అనిపించిందండి మన జాపనీస్ బ్రిడ్జ్ నైట్ వ్యూ అనమాట మొత్తం అంతా నైట్ వ్యూ సేమ్ నేను చూపెట్టిందే మళ్ళీ నైట్ వ్యూ అనమాట ఇదంతా ఎలా అనిపించింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది వెహికల్ డిఫరెంట్గా ఉందని తీసాను అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఒక సర్ప్రైజింగ్ సెగ్మెంట్ అనమాట ఏంటంటే మా టూర్ గైడ్ పాట పాడాడు మొత్తం అంతా ఉంది కానీ నేనే కట్ చేసేసాను జస్ట్ కొంచెం పాట అనమాట అంటే ఎట్లా పాడారు అని చెప్పి మీరు చూసి నాకు చెప్పండి cha mỗi mình như tình mẹ con gái cho lòng bao đắm say cho đời bao nỗi nhớ nỗi trong lòng thành phố phố trong lòng biển thải Đà Nẵng ơi tình người Đà Nẵng ơi ఎలా అనిపించింది యాక్చువల్గా బాగానే పాడారు బట్ మనకి సాంగ్స్ కొత్త కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ చాలా మంచి ట్రైల్ అది నిజంగా చాలా బాగా పాడారు ఆయన హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి బాగా తీసుకోండి నెక్స్ట్ వీడియో ఈ వీడియో మనము షాపింగ్ వాళ్ళకి హెవెన్ అన్నాను కదా నెక్స్ట్ వీడియో వచ్చి మనకి మొత్తం అసలు హెవెన్ అంటే ఎట్లా ఉంటుందో లైవ్లో చూపెడతాను మీకు అదే గోల్డెన్ బ్రిడ్జ్ అనమాట ఫేమస్ వియత్నాం అంటేనే ట్రిప్ అంటే ఫస్ట్ ఆ ఇమేజ్ వచ్చేస్తుంది కళ్ళలోకి అదే బానా హిల్స్ ఫస్ట్ అయితే నేను బనానా హిల్స్ అని అనుకున్నాను సో బానా హిల్స్ సో ఆ వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్ Fins aquí el programa d'avui. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్